ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ అనబసల వెంకటేశం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం తర్వాత సెక్రటరియట్కి వస్తున్నామని తెలిసి మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కోట్ వేసుకొని ఒక వ్యక్తి కనిపించింది నాకు. ఎవరైనా నేను చూస్తే మన టీపీసీసీ సెక్రటరీ ఉన్నటువంటి సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలాంటి అవకాశాలు ఇలా ప్రభుత్వం ప్రజలకు కల్పించబోతుందో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. హ్యాపీగా ఉన్నారా, బాధలో ఉన్నారా? కొంతంత బాధగా కొంతంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకు ఎందుకు బాధ, ఎందుకు సంతోషం అది చెప్పండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక పాలమూరు నుండి కుగ్రామం నుంచి ఒక హైదరాబాద్ ఢిల్లీ పార్లమెంటు మెంబర్గా వారు చేసిన సేవలు సామాన్య ప్రజలకి అనన్యం. అసలు ఎవరు ఊహించారు రేవంత్ రెడ్డి గారి సేవలు? ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఆయన క్లోజ్గా ఆయనతో తిరిగాను, ఆయనతో ఉన్నాను. అయితే ఇప్పుడు సెక్రటరీ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఈ రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని వచ్చాను, బట్ ఆయనకంటే ముందు కొంచెం మీరు కలిస్తే మాట్లాడుతున్నాను. బట్ సంతోషకరమైన విషయం, ఈ సంతోషం అందరికీ పంచాలి. అయితే ఒక మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఓకే, ఏంటది? ఇల్లాలు కగ్గనే పండుగ కాదు అనిపిస్తుంది. అవునా, మీరు అలా అనుకుంటారా? అంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి, 6 పథకాలు ఉన్నాయి, అవన్నీ సక్సెస్ అవుతుంటే మీరు ఆనందపడతా, మెచ్చుకుంటుంటే మీరు సంతోషంగా ఉంటారు. 6 పథకాలు కనుక ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడున్న ప్రభుత్వము, అంటే గత ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారు దివాలా తీసి ఇచ్చారు. దివాలా కూడా కాదు, లో మైనస్ బడ్జెట్, 6 లక్షల కోట్ల అప్పు. అంకే చెప్పలేంలే, అది మీరు చెప్తే అట్లా చెప్పొచ్చు, కానీ నేనేం అంకే చెప్పలేను. ఓకే, సో ఈరోజు వరకు దివాలా తీసి ఉంటే ఇక దీన్ని తీసి మంచి ఒక ఊపుతో నడపాలంటే సమ్మేళనం పాటించి అందరినీ కలుపుకోబోయి భట్టి గారిని, వివేక్ వెంకటస్వామి గారిని అందరినీ కలుపు. ఇద్దరు పేరు చెప్తారు మీరు? సార్ నేను దళితుణ్ణి, నా మల్లికార్జున ఖర్గే శిష్యుణ్ణి. ఓకే, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన విజయం, ఇది ఆయన విజయం, దళితుల విజయం. ఆయన అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చి కర్ణాటకలో గెలిచారు కదా మీరు? ఎస్, కర్ణాటకలో గెలిచాం, ఇక్కడ గెలిచాం, రాజస్థాన్లో కొంచెం ఆ ఈవీఎం లావకతాకుల మూలాన కొంచెం మేము. ఛత్తీస్గఢ్ ఓడిపోయారు మీరు, రాజస్థాన్ ఓడిపోయారు అది చెప్పరు? ఛత్తీస్గఢ్ లో కొన్ని అది మొత్తం డీప్ గా నేను. సరే, మీరు ఏఐసీసీటీసీ మెంబర్ గా ఉన్నారు, మీరు మల్లికార్జున ఖర్గే శిష్యునిగా ఉన్నారు, ఎలా మల్లికార్జున ఖర్గే సార్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు తెలంగాణకు, మీ యొక్క దళితులకు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతారు మీరు? ఆయన ఉద్దేశమే ఎస్సీలు ఏ స్థాయిలో ఉన్నారు ఈరోజు ఇండియాలో, మల్లికార్జున ఖర్గే. ఓకే, అవునా? ఆయన నోటితో విన్నా, నేను కూడా డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాను మల్లికార్జున ఖర్గే గారికి ఇవ్వడానికి. ఓకే, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ రోజు వరకు దళితులు మన భారతదేశంలో ఉన్నటువంటి దళితులు ఎంతమంది ఉద్యోగుల్లో ఉన్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని, దళితుల సమస్యలు ఎన్ని, ఎస్ఎస్సి సప్లాన్ని తెచ్చిన తర్వాత అది దాన్ని మూసేయడానికి గత పాలకులు తెచ్చింది, కాంగ్రెసే ఇచ్చింది, కాంగ్రెసే. బట్ ఈ రోజు వరకు కూడా ఎస్సీఎస్సి సప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలే. దీనికి చెప్పండి, దీనికి ముందుగా కొన్ని చెప్పాలి మీకు. ఈ రోజు వరకు ఎన్నికలు సజావుగా జరగట్లేదు, బ్యాలెట్ పేపర్ ని తీసుకొస్తేనే గాని భారతదేశానికి దశ దిశ అంబేద్కర్ నగజీతుల పాటలకు గెలిచేది కష్టం, ఎందుకంటే ఆ పని చేస్తారు. సార్ మీరు ప్రెస్ వాళ్ళు అట్లా అన్న కూడా ఆయన ప్రధాని ఒక హుందాగా అంటే పనులు కూడా అట్లా చేయాలి కదా. అయితే ఓటు బటన్ నొక్కితే వచ్చే ఓటు కంటే బ్యాలెట్ పేపర్ ఓటు 5 సంవత్సరాల వరకు స్టోరేజ్ చేయాలి, అందులో స్టోరేజ్ చేయరు, దాన్ని నిజ నిర్ధారణ కమిటీ చేసి దాన్ని కాగ్ నివేదిక ద్వారా ప్రధానమంత్రికి, రాష్ట్ర ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి. అయితే ఈరోజు వరకు భారతదేశంలో ఉన్న దళితులు ఎస్సీలు కొన్ని వేల మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉపాధి దొరక్క అధోగతి పాలవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు వారికి న్యాయం చేస్తారని అనుకుంటున్నా. మా భట్టి గారు షార్ట్గా స్పీడ్గా చెప్పండి. మా భట్టి గారు ఇంకా ఎప్పుడు భట్టి గారు
మన వివేక్ గారు అంటా ఉన్నారు కిసార్ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్, వీళ్ళు వాళ్ళకు వీళ్ళు సపోర్ట్ చేసుకుని ముందుకు వస్తారు. అందరూ ఒక్కటే, అందరూ సపోర్ట్ చేస్తారు, చేశారు, చేస్తున్నారు. లో కొంచెం ఏదో మన ఉంటే ఉంటది తప్ప ఇంకా అది అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదు. అందరం ఒకటే. శ్రీధర్ బాబు గారికి కూడా ఆర్థిక శాఖ ఇచ్చారు, చాలా సౌమ్యుడు, అవునా, ఆర్థికవేత్త, అసలు ఊహించని అభివృద్ధి చెందుతుంది. ఆయన ఆధ్వర్యంలో ఎక్కువ ఫండ్స్ మొబిలైజ్ చేస్తాడు. అయ్యలే, నాకు పర్సనల్ గా తెలుసు, పంతులు గారు, శ్రీధర్ బాబుతో తిరిగాను నేను. ఆయన హోమేమో ఉత్తమ్ గారికి ఆమోదమైన పోస్ట్, ఇంకా సంతోషం అంతేమొచ్చింది చెప్పండి. రెవెన్యూ శాఖ ఆహా బాగుంటుందా, ఏమో తక్కువ చేసిన అనిపిస్తుంది సార్. వద్దు సార్, అట్లా మాట్లాడదు. అయితే తెలంగాణ ఇచ్చిన ఊపులో ఉన్నారు చెప్పండి, మాట్లాడండి సార్. తెలంగాణ ఇచ్చిన తల్లికి ఈరోజు కరెక్ట్ ఇవ్వాలి ఇచ్చిందంటే, ఈరోజు సీతక్కని అట్లా ఇంకో పేసులో ఆనందం తెచ్చిపోతుంది చెప్పండి. సీతక్కని ఇంకొక వరంగల్ కొండసురయ్య గారిని కౌగిలించుకున్నప్పుడే నాకు ఆనందం తెలిసింది. ఎందుకన్నా ఆ రోజు రాలే తెలంగాణ, ఇచ్చిన రోజు ఈ రోజు వచ్చింది అన్నట్టు ఫీలింగ్ అయింది. అంటే మా సాధారణమైన ప్రజని, ప్రజలలో నేను ఒక ప్రజని, నేను ఒక పెద్ద వ్యక్తిని, నేను ఒక వ్యక్తిని. బట్ మా అందరి సమయ సహకారం రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, బట్టి గారికి ఉంటుంది, వీళ్ళందరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, వీరి సమక్షంలో వీరి ముగ్గురి సమక్షంలో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశంలో ప్రభు రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధాని కోరుకుంటున్నారు చెప్పండి. రైట్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు మొదలు వచ్చిన ప్రభుత్వాలు అంటే అనేక ఉద్యోగాలు, చాలా మంది ఎంప్లాయీస్తో మాట్లాడినాం, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, మాకు పిఆర్సి ఇవ్వలేదు, మాకు అంటే అనేక ఇబ్బందులు పెట్టాం, మేము పెద్ద పనులు ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేశారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా మల్లికార్జున ఖర్గే అటువంటి కొమ్ములు తిరిగిన నాయకుడు అంటే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు దామోదరం సంజీవ్ లాంటి అంబేద్కర్తో, అంబేద్కర్ శిష్యుడు ఆయన, ఎవరు మల్లికార్జున ఖర్గే, ఆయన శిష్యుడు మీరు. ఇలాంటి వ్యక్తులు ఉంటే ప్రజలు కొంతమంది అర్థం చేసుకుంటారు వీళ్ళందరి గురించి అసలు ఏం జరగబోతుంది దేశంలో. సార్ ఇప్పుడిప్పుడే మాకు ఈ రోజే పవర్ వచ్చింది, ఐదు నెలలు ఆరు నెలలు ఒక వన్ ఇయర్ ఆగితే గానీ అభివృద్ధి అనేది చూపలేము. ఇక మల్లికార్జున ఖర్గే గారు అంబేద్కర్ వారసత్వం తీసుకున్నా, జగజీవన్ గారి వారసత్వం తీసుకున్నా, కన్సీరామ్ గారి తీసుకున్నా, పూలేది తీసుకున్నా, మా ఉద్దేశం వల్ల భారతదేశంలో ఉన్నట్టు అందరు ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా, సంతోషంగా, ఆయురారోగ్యంగా ఉండాలి, మా దళితులు అనగారిన వారు ముందు ఉండాలని ఆయన తపన, రాహుల్ గాంధీ తపన, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆశయం. నమస్తే. చాలా చాలా. ఇప్పుడు సెక్రటరియట్ లో మన సత్యనారాయణ గారు చాలా అమూల్యమైన విషయాలు, చాలా విషయాలు చెప్పారు. నిజంగా ఇది అన్ని జరగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ కావాలని బట్టి విక్రమార్క గారు, ఆయన ప్రత్యేకంగా వివేక్ గారిని కూడా గుర్తు చేయడం జరిగింది. ఆయన 100% వాళ్ళందరూ కోఆపరేషన్ ఉండి ప్రజలకు, వెనుకబడిన ప్రజలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక ఉద్దండరైన నాయకుడు, ఈ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఆయన ఆధ్వర్యంలో దేశం ముందుకు వస్తుందని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారుల యొక్క కలయిక, వీళ్ళందరి యొక్క సమిష్టి కృషి ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి ఖచ్చితంగా అనేక రాష్ట్రాల్లో రాబోయే కేంద్రంలో నిర్వహించేటువంటి కేంద్ర ప్రభుత్వం కోసం ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చెత్త దాటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నటువంటి ఆశాభావం చాలా మంది వ్యక్తం చేశారు. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు ఈ మంచి విషయాన్ని తెలియడానికి మీరు ముందుండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సార్. జై హింద్, జై భీమ్. అంబేద్కర్ సెక్రటరియట్ నుంచి మాట్లాడుతూ ఉన్నా, ఖచ్చితంగా మీరందరూ చూసి ప్రజలకు వాస్తవమైన విషయాలు తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.